వెల్కమ్ టు దిస్ న్యూ ఛానల్ ఓల్ అండ్ సండే జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ ఛానల్ ద్వారా మీతో షేర్ చేసుకోవాలనే ప్రయత్నం ఇది లైఫ్లో సక్సెస్ అయిన వ్యక్తులు వారి సక్సెస్ స్టోరీస్ వాళ్ళ మోటివేషనల్ టాక్స్ వింటూనే ఉంటాము అయితే ఒక్కోసారి చాలా సామాన్యమైన చాలా సాదాసీదా మామూలు వ్యక్తులు జీవిత అనుభవంలో నుంచి పలికే చిన్న చిన్న మాటలు కూడా మనల్ని మోటివేట్ చేస్తాయి అలాంటి వాటిని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం ఇది ఇంకా కూడా మనం కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు వాటిని బాగా ఎంకరేజ్ చేయాలనుకుంటాము మరికొన్నిటిని చూస్తున్నప్పుడు అసలు ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు అని వాటిని పబ్లిక్గా డిస్కరేజ్ చేయాలని ఉంటుంది సో అలాంటి వాటిని కూడా మనం షేర్ చేసుకుందాం అసలు వాట్ ఈస్ లైఫ్ వాట్ మేక్స్ లైఫ్ అండ్ వాట్ బ్రేక్స్ లైఫ్ కలిసి ఆలోచించేద్దాం చేద్దాం కలిసి మాట్లాడదాం మనుషులను పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మీకు కూడా చెప్పాలని బలంగా అనిపిస్తున్న విషయాలు కొన్ని ఉంటాయి వాటిని కూడా వినాలనుంది ఓ ఆడియో లేదా వీడియో ద్వారా మాకు పంపిస్తే అవి ఈ ఛానల్కి సూట్ అవుతాయి అనుకుంటే వాటిని తప్పకుండా ఇందులో ఇంక్లూడ్ చేస్తాము అందుకే ఈ ఛానల్ ఓల్ అండ్ సండ్రీ అంటే వన్ అండ్ ఆల్ నేను మీరు అందరం అవి ఇవి అన్ని పుస్తకాలు మంచి నేస్తాలు అంటారు అయితే ఇప్పటి లైఫ్ స్టైల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఇంకా పుస్తకాలు చదవగలుగుతున్నారు లేదా చదువుతున్నారు సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న మంచి మంచి షార్ట్ స్టోరీస్ పెద్ద పెద్ద డ్రామాస్ నావెల్స్ వీటిని బ్రీఫ్గా సింపుల్గా తెలుగులో చెప్పి స్టూడెంట్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తున్న లిటరేచర్ని మీ అందరి ముందుకు తెచ్చే ప్రయత్నం కూడా ఇందులో ఉంది లైఫ్లోంచి లిటరేచర్ లిటరేచర్లో నుంచి లైఫ్ ఇవి రెండు విడదీయలేనివి జీవితాన్ని కాసి వడబోసిన సత్యాలు సాహిత్యంలో ఆణిముత్యాల్లో దొరుకుతాయి వాటిని పట్టుకునే ప్రయత్నం ఈరోజు మనం మొదటిగా బ్రిటిష్ షార్ట్ స్టోరీ రైటర్ ఓ హెన్రీ రాసిన ద కాప్ అండ్ ద ఆంథమ్ అనే షార్ట్ స్టోరీని తెలుగులో విందాము హెన్రీ రాసిన ద కాప్ అండ్ ద ఆంథమ్ స్టోరీని తెలుగులో విందాము ఓ హెన్రీ అనేది పెన్ నేమ్ రైటర్ అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్ కాప్ అంటే పోలీస్ మ్యాన్ యాంథమ్ అంటే పాట ఒక సాంగ్ కథలోకి వెళ్తే మ్యాడిసన్ స్క్వేర్ అనే ఒక పార్క్లో సోఫీ అనే వ్యక్తి పార్క్ బెంచ్ మీద అటు ఇటు అనేసిగా కదులుతూ ఉంటాడు ఎండిపోయి కాళ్ళ దగ్గర రాలిన ఆకులు నార్త్ నుంచి వస్తున్న చల్లగాలు అతనికి చలికాలం స్టార్ట్ అయింది అని ఇండికేట్ చేస్తూ ఉంటాయి అంతకుముందు రాత్రి కూడాను అతను బాగా కొన్ని పేపర్స్ కోర్టు లోపల పెట్టుకున్నా కానీ చలి ఆగలేదు సో చలికాలం వస్తూ ఉంది కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడు అయితే పెద్ద పెద్ద ధనవంతుల్లాగా చలికాలంకి వింటర్ రిజార్ట్స్కి వెళ్ళాలి అని అతని కోరిక ఏం కాదు జస్ట్ ఈ త్రీ మంత్స్ చలికాలం బ్లాక్ వెల్స్ అనే ఒక జైలు ఉంది ఆ జైలుకి వెళ్ళి ఆ జైలు వెచ్చదనంలో గడపాలి అనేది మాత్రమే అతని కోరిక అక్కడైతే అతనికి వెచ్చటి రూమ్ ఉంటుంది తర్వాత రెగ్యులర్గా భోజనము చలి నుండి పోలీసుల నుండి తప్పించుకోవచ్చు సో దానికి పెద్ద విషయం ఏముంది జైలుకి వెళ్ళటం పెద్ద విషయం ఏం కాదు కదా ఏదో ఒకటి చేరాంది చేస్తే పోలీసులు పట్టుకొని వెళ్ళి జైల్లో పడేస్తారు సోఫీ అనుకుంటాడు ఓకే ప్లెజెంట్ జర్నీ జైలుకి ఏంటి అని అంటే ఒక మంచి కాస్ట్లీ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ లగ్జూరియస్గా అన్ని ఐటమ్స్ తిన తర్వాత డబ్బులు కట్టకపోతే వాళ్ళే పోలీసుని పిలిచి జైలు పంపిస్తారు అనుకొని అబ్బాయిలుదేరుతాడు అతనికి ఎవరో చారిటీ కింద ఒక కోటు టై ఇచ్చి ఉంటారు అవి బాగానే ఉంటాయి కానీ ట్రౌజర్స్ అండ్ షూస్ చాలా పాతబడిపోయి ఉంటాయి సో అతను అక్కడికి వెళ్తూ ఉంటేనే ఆ గేట్ దగ్గరే హెడ్ వెయిటర్ ఉండి అతన్ని చూసి అలో చేయడు అతన్ని నెట్టి బయటకు పంపించేస్తాడు సోఫీ సరే ఇది మనకి సూట్ అవ్వట్లేదు అని చెప్పేసి అట్లా వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే అక్కడ ఒక మంచి షాప్ కనిపిస్తుంది అతనికి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక రాయి తీసుకొని దాని అద్దం పగలగొడతాడు పాడుకొని పగలగొట్టి అక్కడే నిలబడతాడు కొంతమంది అక్కడ దగ్గర వాళ్ళు ఒక పోలీస్ మ్యాన్ పరిగెట్టుకొని వచ్చి ఎవరి పని అన్నట్టు చూస్తూ ఉంటారు సోఫీ అట్లే నిలబడి ఈ జరిగిన దానికి నాకు సంబంధం ఉందని మీకు అనిపించట్లేదా అంటాడు పోలీస్తో పోలీస్ అనుకుంటాడు ఎవడైనా షాప్ అద్దం పగలగొట్టి ఇట్లే నిలబడి పోలీస్తో ముచ్చట్లు చెప్పాడు కదా వీడియో వడో పిచ్చి ఉన్నాడని చెప్పి సోఫీని ఇగ్నోర్ చేసేస్తాడు అక్కడెక్కడో కొంచెం దూరంలో ఒక అతను పరిగెడుతూ ఉంటే ఈ పని అతని చేసుకుంటాడని చెప్పేసి అతను వెంట వెళ్తాడు పోలీసు సోఫీ కనిపిస్తుంది ఏంటి బా జైలుకి వెళ్ళటం కూడా ఇంత అవుతా ఉంది ఐలాండ్ చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది ఈసారి అనుకుంటాడు సరే అయినా మళ్ళీ అట్లా వెళ్తూ ఈసారి ఒక మామూలు ఆర్డినరీ రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకుంటాడు అక్కడికి ఏమి అబ్జెక్షన్ లేకుండా అతని అంటే ఈ షూస్ ట్రౌజర్స్ బాగాలేకపోయినా కానీ ఎవరేం అబ్జెక్ట్ చేయరు లోపలికి వెళ్ళి కూర్చుంటాడు అక్కడేం పెద్ద మంచి ఐటమ్స్ ఉండవు కానీ ఉన్న వాటిని తనకు కావాల్సినవన్నీ తెప్పించుకొని బాగా తింటాడు తినిన తర్వాత వెయిటర్ వచ్చి బిల్ కట్టు అన్నప్పుడు అసలు డబ్బులు నేను స్ట్రేంజర్స్ అంటాడు అంటే నాకు డబ్బులు తెలియవు డబ్బులకి నేను తెలియవు అని అని గెట్ బిజీ ఎక్కువసేపు ఒక జెంటిల్మ్యాన్ని వెయిట్ చేయించొద్దు త్వరగా పోలీసుని పిలవండి అని అట్టాడు ఆ ఉండి నీకు పోలీస్ అవసరం లేదు అని ఇంకో వెయిటర్ని పిలుస్తాడు ఇద్దరు కలిసి బాగా తన్ని రోడ్డు మీద పడేస్తాడు సోఫీని సోపీని నెమ్మదిగా లేస్తూ ఉంటాడు జాయింట్ బై జాయింట్ ఇంటి అరెస్ట్ అవడం ఒక రోజు డ్రీమ్ అయిపోయింది ఇది ఒక హ్యాపీ డ్రీమ్ గానే ఉండిపోతుందా అని బాధపడుతూ అలా లేచి ఇంకట్లా కొంచెము నడుస్తూ ఉంటాడు కొంచెం దూరం నడిచినాక మళ్ళీ ధైర్యం వస్తుంది ఇంకేదైనా ప్రయత్నం చేద్దామని అలా చూస్తే ఒక షాప్ దగ్గర ఒక నైస్ యంగ్ లేడీ నిలబడి ఉంటుంది చాలా మంచిగా డీసెంట్గా అట్లా అనిపిస్తుంది అతనికి సో అనుకుంటాడు ఈవెంట్ కొంచెం ఈవ్ టీజింగ్ చేస్తే అదో అక్కడ దగ్గరలోనే పోలీస్ కూడా ఉన్నాడు ఆవిడ జస్ట్ సాగి చేస్తే చాలు పోలీస్ వచ్చేస్తాడు ఇంకా నేను అరెస్ట్ అయిపోతాను అని అనుకుని వెళ్తాడు వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడతాడు ఆవిడ కొంచెం దూరం జరుగుతుంది సోఫీ ఇంకొంచెం దగ్గరికి వెళ్తాడు ఆవిడ కూడా కొంచెం దూరం జరుగుతుంది ఇక సోఫీ ఇట్లా కాదని కొంచెం గొంతు అని వస్తావా నాతో టైం స్పెండ్ చేయడానికి అని అంటాడు ఆవిడ వెంటనే ఓ షూర్ నువ్వు ఒక డ్రింక్ కొనిస్తాను అంటే నేను తప్పకుండా వస్తాను అని అతని మీద చేసి వాలిపోతుంది సోఫీ ఇంకలాగామని అట్లే బాధగా నడిపించుకుంటూ బయటకు వచ్చి ఒక కార్నర్ దగ్గరికి రాగానే ఆవిడని నెట్టేసి విదిలించుకొని ఇతను పారిపోతాడు అరెస్ట్ అనేది అసలు ఏంటి జరిగేటట్లేదు ఏంటి ఒక స్వర్గమంత దూరంగా కనిపిస్తూ ఉంది నాకు జైలు అనేది ఇది అందట్లేదు అని బాగా డల్ అయిపోతాడు బట్ ఆయన సరే ఇంకా అట్లా ముందుకు వెళ్తూ ఉంటాడు అట్లా వెళ్తూ ఉంటే అతనికి ఒక మంచి కాస్ట్లీ ఏరియాకి వస్తాడు అక్కడంతా రిచ్ పీపుల్ పెద్ద పెద్ద థియేటర్స్ ఉంటాయి సోఫీ సడన్గా రోడ్డు మీద బాగా తాగిన వాళ్ళలాగా గట్టి గట్టిగా రిచ్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు అక్కడ కొంచెం దూరంలో పోలీస్ ఉంటాడు సరే ఇంకా పోలీస్ వచ్చి నన్ను అరెస్ట్ చేస్తాడని మళ్ళీ ఇంకొక హోప్ అతనికి అయితే ఆ పోలీసు అవతలికి తిరిగి వేరే అతనితో అంటూ ఉంటాడు వీళ్ళు స్టూడెంట్స్ ఈరోజు వీళ్ళకి ఇదొక స్పెషల్ డే ఈరోజు వీళ్ళు ఇట్లాగే గట్టిగట్టిగా అరుస్తారు కానీ ఏమి హామ్ చేయరు వీళ్ళని అలాగే అరవనివ్వమని వాళ్ళని ఏమి చేయొద్దని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంటాడు ఇక సోఫీకి ఏం చేయాలో తోచదు ఏంటి అసలు ఈ పోలీసులు ఎవరు కూడా నన్ను అరెస్ట్ చేసేటట్లేదు అరెస్ట్ అనేది అసలు జరుగుతుందా లేదా నేను ఎప్పటికీలా స్వేచ్ఛ అజీవిగా ఉండవలసిందేనా ఏంటి పరిస్థితి అని చెప్పేసి సోఫీ బాధపడుతూ ఉంటాడు ఇంకా పట్టు వదల్ని విక్రమార్కుల్లో ఇంకా ముందుకు పోతూనే ఉంటాడు ఒక సిగార్ స్టోర్ దగ్గర ఒక అతను బాగా వెల్ డ్రెస్డ్ మ్యాన్ ఉంటాడు అతని పక్కన ఒక గొడుగు ఉంటుంది సోపి మెల్లగా వెళ్ళి ఆ గొడుగు తీసుకొని అతను చూస్తున్నట్లుగా అతను చూసే విధంగా ఆ గొడుగు వేసుకొని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాడు అతను గబాల్లా వచ్చి నా గొడుగు అంటాడు అవునా నీ గొడుగ అది అక్కడే పోలీసు ఉన్నాడు మరి పోలీసుని పిలవచ్చుగా అంటాడు అతను కూర్చో తగ్గుతాడు సోఫీకి భయం వేస్తూ ఉంటుంది ఈ ప్రయత్నం కూడా ఫెయిల్ అవుతుందేమో అని అతను అలా మెల్లగా ఓకే మీకు తెలుసు కదా ఒక్కోసారి ఇలా జరుగుతుంది నేను ఈరోజు మార్నింగ్ ఒక రెస్టారెంట్లో ఇది తీసుకున్నాను ఒకవేళ ఇది మీ గొడిగా అని మీరు గుర్తిస్తే ఇది తీసేసుకోండి అని అంటాడు ఇక సోఫీకి ఎక్కడ లేని బాధ కలుగుతుంది ఏంటిది ఏంటి అసలు పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా లేదా నేనే తప్పు చేయను మహారాజున అని గొనుక్కుంటూ అట్లా వెళ్తూ ఉంటాడు సోఫి అలా ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తోచక సరే మ్యాడిసన్ స్క్వేర్కి వెళ్ళిపోదాం కదే నా అనుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి బయలుదేరుతూ ఉంటే ఒక ఏరియాకి వచ్చినప్పుడు అక్కడంతా చాలా కామ్గా క్వైట్గా ఉంటుంది ఒక ఓల్డ్ చర్చ్లో నుంచి ఒక పాట వినిపిస్తూ ఉంటుంది ఆ పాట చాలా ఫెమిలియర్ సోఫీకి అంటే తను ఫ్యామిలీ మెంబర్స్తో కలిసినప్పుడు అమ్మతో కలిసినప్పుడు మంచి ఫ్రెండ్స్తో కలిసి ఉన్నప్పుడు మంచి డ్రెస్ వేసుకొని ఒక మంచి లైఫ్ తను లీడ్ చేస్తూ ఉన్నప్పుడు గతంలో ఆ పాట చాలాసార్లు విన్నాడు అతనికి బాగా తెలిసినటువంటి పాట ఆ పాట చర్చిలో చూస్తూ ఉంటే అతను వింటూ ఉంటే అతనిలో కొంచెం మార్పు అనేది వస్తుంది అరే ఎందుకు నేను నా లైఫ్ ఇలా చేసుకున్నాను ఎందుకు నేను ఈ బురదలో ఇరుక్కొని పోయాను నా ఆత్మస్థైర్యాన్ని అంతా నేను కోల్పోయాను ఒక రాంగ్ డిజైర్స్తో నేను నా లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నాను సరే ఇప్పటికైనా కానీ పోయింది ఏం లేదు నాకు ఇంకా టైం ఉంది నాకు వయసు ఉంది నేను ఏదో ఒకటి చేసుకొని ఒక మంచి లైఫ్ నేను లీడ్ చేయొచ్చు అని తను లైఫ్ రీబిల్డ్ చేసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడు ఆ మార్పు అనేది అతనిలో అతను మనసులో కలుగుతూ ఉంటుంది అసలు ఒక అతను నాకు ఒక జాబ్ కూడా ఆఫర్ చేశాడు డ్రైవర్గా రేపే వెళ్ళి అతన్ని కలిసి ఆ జాబ్ స్టార్ట్ చేసుకుంటాను నేను అండ్ నేను ఒక మంచి డీసెంట్ లైఫ్ నేను లీడ్ చేస్తాను అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ అతను చేసుకుంటాడు చేసుకొని అతనులో ఆ చేంజ్ వచ్చినప్పుడు అప్పుడు ఒక చేయి అతను భుజం మీద పడుతుంది ఇలా తల పక్కకి తిప్పి చూస్తే పోలీస్ మ్యాన్ ఏం చేస్తున్నావు ఇక్కడ అంటాడు అంటే ఏం లేదు అంటాడు అంటే నువ్వు చెప్పేది నేను నమ్ముతాను అనుకున్నావా అంటాడు పాపం సోఫీ అతను శాయశక్తులు అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అతను ఆర్గ్యూ చేస్తానే ఉంటాడు ఏం లేదు అని కానీ పోలీస్ వినడు ఒక న్యూయార్క్ పోలీస్తో ఆర్గ్యూ చేసి అతను ఒప్పించడం అనేది అది సాధ్యం కాదు రానాతో అంటాడు సోఫీని తీసుకొని పోతాడు మూడు నెలలు ఐలాండ్లో అంటే మూడు నెలలు జైలు శిక్ష అని ఆ మరుసటి రోజు జడ్జి డిసైడ్ చేస్తాడు ఇలా స్టోరీ ఎండ్ అవుతుంది అంటే సోఫీ తను అరెస్ట్ అవ్వాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి ఉంటాడు కదా అప్పుడు అరెస్ట్ అవ్వడు సరే నీ అరెస్ట్ అవ్వటం ఎందుకు అసలు నేనేంటి నాకు ఇంకా వయసు ఉంది నాకు ఇంకా చాలా టైం ఉంది నేను ఒక మంచి డీసెంట్ లైఫ్ జీవించవచ్చు నేను ఆ జైలుకి వెళ్ళి ఆ జైలు కూడు తినాలి అని నేను ఆశపడటం ఏంటి అని తను తన లైఫ్ని మార్చుకోవాలని ఒక మంచి పాజిటివ్ డెసిషన్ తను తీసుకున్నప్పుడు ఆ టైంలో అతను అరెస్ట్ అవుతాడు సో దిస్ ఈజ్ కాల్డ్ ఐరనీ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్లో మనం కొన్ని కావాలి అని బాగా వాటిని ఆశించినప్పుడు అవి దొరకవు అది మంచి చెడు ఇక వద్దులేని వదిలేసుకున్నాక అవి వాటింతట అవే వస్తాయి సో దీన్ని ఐరనీ అంటాము ఐరనీ ఆఫ్ లైఫ్ ఈ స్టోరీలో నీతి అనేది కాదు కానీ లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్లో కొన్ని ఎలా జరుగుతాయి బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒక హ్యూమరస్ వేలో ఓ హెన్రీ మనకి ఇచ్చారు హోప్ యూ ఎంజాయ్ ద స్టోరీ మరి ఇంకో స్టోరీతో మేము ఉంటాను టిల్ దండ్ టేక్ కేర్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్